నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అమ్మా. మనీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆడవాళ్ళకి ఏం చెప్తారు అసలు? అంటే నేను మొన్న కూడా మనం ఈ సిరీస్ మొదలు పెట్టినప్పుడు కొన్ని చెప్పానమ్మా, ఆడవాళ్ళకి చేతస్థాలు ఎక్కువ ఉంటాయి, మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి, వాటన్నింటిని ముందు పక్కన పెట్టాలమ్మా. ఓకేనా? అంటే మన సబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మన సబ్జెక్ట్కి ఎంటర్ కావాలంటే ధైర్యం కావాలి. ఓకేనా? ఎందుకంటే ఇప్పటిదాకా మీరు విన్నటువంటి ఏ ఆలోచనలు కానీ, లేకపోతే సమాజపరంగా తీసుకున్నటువంటి ఆలోచనలు కానీ, ఇవన్నీ వేరు, ఈ సబ్జెక్టులోకి వచ్చినాక వేరు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత అవన్నీ కరెక్ట్ కాదు, సరైనవి కాదు, ఈ సబ్జెక్టే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఈ సబ్జెక్టులోకి రావడానికి ముందు ధైర్యం కావాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం అవన్నీ విని ఉన్నాం కదా. ఇప్పుడు ఉన్న పిల్లలకి ఇవి మార్చుకోవాలంటే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల కానీ, మన ఫ్యామిలీలో కానీ ఇవన్నీ ఒక రకంగా మనకు విచిత్రంగా కనిపిస్తాయి. అర్థమైంది? ఇప్పుడు మన సబ్జెక్టులో జ్యోతిషం లేదు, ఎవరు ఒప్పుకుంటారు? ఎందుకంటే ఉదయం లేవగానే తిథి నక్షత్రాలు ఇవన్నీ చూస్తాం కదా మనం. ఈరోజు ఏకాదశి ఉందా, ద్వాదశి ఉందా, లేకపోతే పూజలు కార్యక్రమాలు దేవుళ్ళు. మన సబ్జెక్టులో అది లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బు అనే సబ్జెక్టులు ఇవన్నీ లేవు. ఇప్పుడు ఆడవాళ్ళ కోసం మనం ఎపిసోడ్ చేస్తున్నాం. వాళ్ళు సంపాదించాలి, సంపాదించాలన్నప్పుడు వాళ్ళు ఇన్నర్ మైండ్గా ధైర్యంగా ఎదగాలి, ఎదగాలన్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాలి. అర్థమవుతుందమ్మా? జ్యోతిషం ఎందుకు చెప్పబడిందంటే, గ్రహాల స్థితిగతుల వల్ల వాతావరణంలో ఎలాంటి మార్పులు ఏర్పడతాయి, ఆ మార్పుల గురించి మాత్రమే జ్యోతిషం చెప్పబడింది. మనుషుల గురించి జ్యోతిషం ఎక్కడా చెప్పబడలేదు. వీళ్ళు దానికి ఏదో కథలు చెప్పేసి వాళ్ళ యొక్క మైండ్ మీద దెబ్బ కొట్టడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది ఒకటి బాగా మైండ్లో పెట్టుకోండి. మన సబ్జెక్టులో జ్యోతిషం లేదు. జ్యోతిషం అనేది ఒక మహా సముద్రం, అది మళ్ళీ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు, దేవుళ్ళు అనే సబ్జెక్ట్ వేరు. మన సబ్జెక్టులో లేదు. మరీ మరీ చెప్తున్నా, దేవుడు లేడని చెప్పట్లేదు ఇక్కడ. అర్థమైందా? మన సబ్జెక్టులో లేదు. అంటే మన సబ్జెక్టులోకి ఎంటర్ కావాలన్నప్పుడు ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ చేస్తాం కదా, ఒక్కొక్కటి ముందు అవగాహన చేసుకోవాలి. వాస్తు లేదు. వాస్తు అనే శాస్త్రమే పుట్టబడలేదు, ఎక్కడ రాయబడలేదు. ఎందుకనేది దానికి కొన్ని వేరే కారణాలు ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ లేవని చెప్తున్నాను కాబట్టి మరి ఇవన్నీ నువ్వు చూసేవారికి వచ్చాడు రావచ్చు. అవన్నీ చూసే ఇక్కడ దాకా వచ్చాను. ఆల్రెడీ 600-700 వీడియోలు చేశాను. నేను జ్యోతిష సమ్రాట్గా నాకు బిరుదు ఉంది. దాంతోపాటు మా గురుగారి దగ్గర తంత్రాలు, పూజలు ఎన్నో బోరెడ్ చేస్తున్నాను. అవన్నీ అవగాహనలో ఉన్నాయి నాకు. కాబట్టి అవన్నీ మనకు డబ్బునివ్వవు. అర్థమైంది? అవన్నీ మనకు డబ్బునివ్వవు కాబట్టి మన సబ్జెక్టులో ఇవి లేవు. ఓకేనా? అలాగే మనం దేన్ని నమ్మం? ప్రపంచంలో ఎవరేం చెప్పినా నమ్మం. ఓకేనా? ఎవరేం చెప్పినా ఐదు ఎవరు మాట వినమ్మా? ఎలా సార్? మరి ఇవన్నీ ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇలా చెప్తే బాధగా అనిపిస్తుంది కదా, అనీజీగా అనిపిస్తుంది, అనీజీగా ఫీల్ అవుతారు కదా. ఎలా సాధ్యం అవుతుంది? ఎలా సాధ్యం అవుతుంది అంటే, ఇక్కడ మనం ఏం చెప్తామంటే, దేవుడు నువ్వే, గురువు నువ్వే. ఓకేనా? నువ్వే బాస్, నిన్ను మించిన వాడు లేడు. ఓకేనా? ఎవరి మాట ఎందుకు వినామంటే, మనం కేవలం మన ఇన్నర్ మైండ్ మాటనే వింటాం. అర్థమవుతుంది? ఇక ఈ జ్యోతిషాలు ఇవన్నీ ఈ యొక్క సబ్జెక్ట్ మీద పనిచేయవు. ఎందుకు పనిచేయవంటే, ఈ సబ్జెక్ట్లో మీరు మెల్లిగా విశ్వంతో కరెక్ట్ అవుతారు. విశ్వం అనేది అనంతం. ఈ అనంతమైన విశ్వంలో కొన్ని గెలాక్సీలు ఉన్నాయి, బాలపుంతలు ఉన్నాయి. ఓకేనా? ఒక్క గెలాక్సీలో మన సౌర కుటుంబం ఉంది. ఆ సౌర కుటుంబంలో భూమి ఒక చిన్న పాయింట్. ఆ భూమిలో మనం ఎక్కడున్నాం మనకే తెలియదు. ఇప్పుడంటే గూగుల్ వచ్చింది, ఐడెంటిఫై చేస్తుంది. ఇంత పెద్ద విశాల విశ్వంలో మనం దాంతో కనెక్ట్ అయినప్పుడు ఈ గ్రహాలు కానీ ఇవన్నీ మన మీద పనిచేస్తాయా? వీటన్నిటి మీద విశ్వం ఉంది, దాంతోనే మనం డైరెక్ట్ కనెక్ట్ అవుతాం. అర్థమైందా? అలాంటప్పుడు ఇవన్నీ మన మీద పనిచేయవు కదా. ఇవన్నీ పట్టుకుంటే అది పనిచేయదు మనకి, దాన్ని పట్టుకుంటే ఇవన్నీ పనిచేయవు. ఇప్పుడు ఏది పట్టుకుంటారు మీరు డిసైడ్ చేయండి. అర్థమవుతుంది? ఎందుకు లేవని చెప్పాను అనేది మీకు అర్థం. సబ్జెక్టులు రావడం ముందు దాని వివరాలు తెలుసుకోవాలి మనం. స్పష్టంగా అది అవగతం అయితే కానీ మనం ముందుకెళ్ళలేము. లేకపోతే అన్ని అనుమానాలు ఉంటాయి కదా, ఇది లేదు అది లేదని చెప్తున్నాడు, ఎలా పాసిబుల్? ఇప్పుడు అక్కడున్న విశ్వం ఎక్కడుందయ్యా అంటే, నీ హృదయ కుహరంలో ఉంది. విశ్వం అక్కడ లేదు, విశ్వం ఇక్కడనే ఉంది. ఎందుకంటే మన ఉపనిషత్తులు చెప్తున్నాయి వేదం నుంచి. విశ్వం ఎక్కడుందంటే, నీ యొక్క హృదయ కుహరంలో విష్ణువు, రుద్రుడు, బ్రహ్మ, ఇంద్రుడు అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. అర్థమైందా? కాబట్టి నువ్వు బయట ఎక్కడో వెతకకు, నీ లోపల ఉన్న హృదయ కుహరంలోకి నీ ఇన్నర్ మైండ్ ద్వారా ప్రవేశించినప్పుడు ఈ సృష్టి అనేది నీకు అర్థమవుతుంది అని చెప్పకూడదు. నేను చెప్పలే, వేదం చెప్తుంది. అర్థమవుతుందా? వేదం చెప్పిందే తినాలి కదా. వేదం అనేది ఎప్పటికీ సత్యం కదా, అది అపౌరుషయం, మనుషుల చేత రాయబడలేదు. సృష్టి నుంచి జాలు వారేది. ఎన్నో యుగాలు గడిచిపోయినా సరే ఇతిహాసాలు పురాణాలు మారుతాయి కానీ వేదం మారదు.
వేదం అనేది ఎప్పటికీ సత్యం. కాబట్టి ఇప్పుడు మనం ఆ వేదం యొక్క వాయిస్ వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు విశ్వం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అనంతమైన విశ్వంతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఇవన్నీ మన సబ్జెక్ట్లో ఉండవు. ఇప్పుడు నువ్వే దేవుడివి, నువ్వే కమాండ్ చేస్తావు అన్నిటి, నువ్వే బాస్, అన్నీ నీ ఆధీనంలోనే ఉంటాయి. నువ్వేం చెప్తే అది వింటారు, అర్థమైందా? ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు, అర్థమైందా? నువ్వే గురువు, నిన్ను మించిన వాడు ఈ ప్రపంచంలో లేడు. ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోవాలి దీనికి, అర్థమైందా? మనం సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు హిందువులు ఉన్నారు, జస్ట్ దేవుడిలోకి వెళ్ళి దీపం ముట్టిస్తాం, ఒక నమస్కారం చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్ అని బయటకు వచ్చేస్తాం. మళ్ళీ అక్కడ కూర్చున్న అష్టోత్తరాలు కానీ లేకపోతే సహస్రనామాలు కానీ అవన్నీ చేయం మనం, మన సబ్జెక్టులో లేవు ఇక. ఎందుకంటే మనకు అన్ని యూనివర్సే కదా, ఆ యూనివర్స్ నుంచి ఆ దేవుడు అనేది ఉత్పన్నమైంది కదా. కాబట్టి ఆ యూనివర్స్కి మనం కరెక్ట్ అయ్యాం కాబట్టి మనను మించిన దేవుడు ఈ ప్రపంచంలో లేడు. నువ్వే దేవుడు అనుకున్న తర్వాత ఇంకెవరిని ఎందుకు మొక్కుతావు, మొక్కలేం కదా. కాబట్టి ఉదయం లేవగానే స్నానం చేసి ముందు దేవుడి రూమ్ కంటే ముందు అద్దం దగ్గరికి వెళ్ళండి. అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో కనిపించే ప్రతిబింబం ఉంటుంది కదా, దాన్ని మొక్కండి, అది నిజమైన దేవుడు. ఎస్, మనల్ని మనం మొక్కువాలి. మొక్కుని మీకు ఏమేమి కావాలో చెప్పడం అనేది మొదలు పెట్టండి ఇప్పటి నుంచి, ఓకేనా? ఇప్పుడు మీ ఆయన ఏదో నగ చేయిస్తాడు లేదంటే నెక్లెస్ చేయిస్తాడు, ఇంతవరకు ఒకటి చేయించాలి కదా, ఆ అద్దంలో చూస్తూ ఆ నగను మీరు ఇక్కడ పెట్టుకున్నట్టు ఫీల్ కావాలి. అద్దంలో మీ ప్రతిబింబంలో ఆ నగను మీరు ధరించినట్టు ఫీల్ కావాలి, అర్థమైందా? అది మీరు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, అలాగే అద్దంలో కనిపించే ప్రతిబింబానికి కృతజ్ఞతలు చెప్పాలి, అర్థమైందా? అదే మీ దేవుడిక, మీకు ఎవరేమి ఇవ్వరు, మీ ప్రతిబింబమే మీకు దేవుడు, అర్థమైందా? మీ యొక్క ఆత్మస్వరూపమే మీకు దేవుడు, ఇంకా మించి ఇంకేం లేదు. కాబట్టి మీకు ఏమేం కావాలో రోజు ఉదయం లేచి స్నానం చేసి ఒక 5 నిమిషాలు అద్దం ముందు చెప్పుకోండి. ఓకే, ఆ తర్వాత మీరు రోజువారి కార్యక్రమాల్లో భాగంగా వెళ్ళి దీపం ముట్టేయండి. అలాగని చెప్పేసి మీరు ఎవరితో వ్యతిరేకం కానీ లేదంటే విభేదించడం కానీ చేయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు, దేవుడు లేడంటే అవునా కదా. ఇప్పుడు మీ పరిసరాల్లో మీ అత్తగారు ఉన్నారనుకోండి, సపోజు అది రోజు దీపం ముట్టించి ఏమేమో చేస్తుంది, వీళ్ళు చేయట్లేదు, ఏమైందంటే నీకేం తెలుసు దేవుడు లేడు మా సబ్జెక్టులో అన్నారనుకో, పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. వాళ్ళకు అనుగుణంగా ఉండండి, వాళ్ళకి ఏమైనా మొక్కుబడులు ఉండే వాళ్ళతో వెళ్ళండి. నిరంతరం మీ లోపలికి మీరు ప్రవేశించి మీ ఆత్మను ఎరిగి జీవించండి. అదే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మీరు ఏది కోరుకుంటే అది, దాన్నే సుప్త చేతనాత్మ మనసు అని చెప్పేసి మనం మొన్న చెప్పుకున్నాం, అది మీరు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు. అలా సుప్త చేతనాత్మ మనసుతో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటారో మీరు ఎంతైనా సంపాదించగలరు, ఎంతైనా ఖర్చు పెట్టగలరు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఎవరైనా సరే మీరు అన్నట్టుగానే ఈ పాజిటివ్ మైండ్ సెట్ని ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా, మీరు చెప్పినట్టుగా మీ ఆచరణలను పాటించాలి అన్నా, సబ్జెక్ట్ని ఇంకా తెలుసుకోవాలి అనుకున్నా, దగ్గర క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి. ఓకేనమ్మా, మనకి 25 ఆగస్టు మళ్ళీ స్పెషల్ క్లాస్ ఉంది. స్పెషల్ క్లాస్ చాలా రష్గా ఉంది, తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. 1 సెప్టెంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, అలాగే 15 సెప్టెంబర్ వచ్చి మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురంలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.